हाय फ्रेंड्स, वेलकम टू ऐप्स इन्फो चैनल। फ्रेंड्स, ई रोज मी अंदर की पेंशन की संबंधी और इंपॉर्टेंट अपडेट अनेदी रावडम अयिते जरिगिंदी। सो अपडेट गुरिंचि चेप्पडानिकि ई ओक वीडियो अनेदी चेस्तुन्नानंडी। सो मनकु पेंशन अनेदी अक्टोबर नुंडी 4500 रूपायलु अयिते रानुंदंडी। सो इदी अंदरिकी कादंडी, कोंदरिकि मात्रमे। आ कोंदरु एवरु एंटि आ डीटेल्स अन्नी कंप्लीट गा चूद्दामंडी। सो ई वीडियोनु मीरु स्किप चेयकुंडा एंड वरकु चूडंडी, अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदी। అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి। మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది। అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు। అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి। సో ఫ్రెండ్స్, ఇక వివరాలు చూసుకున్నట్లయితే పెన్షన్స్ కు సంబంధించి సెప్టెంబర్ నెల నుండి కొంతమందికి అయితే పెన్షన్ అనేది రాలేదండి। సో వీళ్ళల్లో కొంతమంది ఏం చేశారంటే హైకోర్టులో అయితే కేసు వేయడం అయితే జరిగిందండి। సో ఈ విధంగా మాకు పెన్షన్ అనేది ఇవ్వలేదు, మేము అర్హులుగా ఉన్నా గానీ మాకు మా పేర్లో వచ్చేసి అనర్హుల లిస్టులో అయితే వేసి మాకు పెన్షన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి హైకోర్టులో అయితే కేసు అనేది వేయడం అయితే జరిగింది। సో వీళ్ళు వేసిన కేసుకు హైకోర్టు అయితే సానుకూలంగా అయితే స్పందించిందండి। సో ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదో వాళ్ళందరికీ పెన్షన్ అనేది అందాలి। సో ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళందరిని వాళ్ళందరికీ పెన్షన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే పంపింది। సో ప్రభుత్వం దీనికి స్పందించిందండి। సో ఎవరైతే అనర్హుల లిస్టులో ఉంటారో, అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో ఉంటారో వాళ్ళందరినీ ఒకసారి సర్వే అనేది చేయండి, రీసర్వే అనేది చేయండి అని చెప్పేసి వాలంటీర్లకు అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయం అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। సో దీన్ని స్పందించిన వార్డు వాలంటీర్లు అలాగే గ్రామ వార్డు సచివాలయం అధికారులు రీసర్వే అయితే చేశారండి। ఎవరెవరికి ఫోర్ వీలర్ కారు అనేది ఉంది, అలాగే ఎవరెవరు ట్యాక్స్ కడుతున్నారు, అలాగే ఎవరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, సో వీటన్నిటికి సంబంధించి వాలంటీర్లు రీసర్వే అనేది చేయడం అయితే జరిగింది। సో రీసర్వే అనేది చేసి ఈరోజు లాస్ట్ అండి, ఈరోజు అయితే వాలంటీర్లు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేస్తారండి। ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే అనర్హులుగా ఉంటారో, అంటే అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు అర్హుల లిస్టులో వచ్చిన తర్వాత వాళ్లకు ఏదైతే సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది రాలేదు కదా, సో ఈ పెన్షన్ 2250 రూపాయలు, అలాగే అక్టోబర్ నెలలో 2250 రూపాయలు, టోటల్ గా 4500 రూపాయలు వాళ్లకు పెన్షన్ అనేది రానుందండి। ఈ పెన్షన్ అంటే 4500 రూపాయలు పెన్షన్ అనేది మీకు అక్టోబర్ 1వ తారీఖున అయితే అందనుందండి। అలాగే ఎవరైనా పెన్షన్ కు సంబంధించి అర్హత ఉండి కూడా ఎవరైనా ఇంతవరకు మీరు అప్లై అనేది చేసుకోకపోతే మీరు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి అప్లై అయితే చేసుకోండి, మీకు ఏందంటే 10 రోజుల్లోనే పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది। సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేస్తున్నానండి। ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ద బెస్ట్।